స్లోగన్ చేయండి అన్న, ఏమన్నా స్లోగన్ చేయండి, స్లోగన్ చేయండి ఏమన్నా. అలాగే బ్రహ్మలోరి గారు పక్కనే మాట్లాడాలి. నిన్న అనగా 12/8/2019 రోజున ఒక న్యాయవాదిని ఆయనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి బెయిల్కు అవకాశం ఉండకుండా ఆధారపదరగా పోలీసు అధికారులు అక్రమంగా అరెస్ట్ చేసి న్యాయవాది ఉండి కూడా అతడు చట్టానికి బద్ధుడై ఉన్న వ్యక్తి అయి ఉండి కూడా అతన్ని అక్రమంగా నిర్బంధించినారు. దాని నిరసనగా మేము ఈరోజు న్యాయవాదులము మరియు అన్ని జిల్లాలో పాత జిల్లాలో ఉన్న అన్ని కోర్టులు కూడా విధులు బహిష్కరిస్తున్నారు. ముఖ్యంగా తెలిపేది ఏంటంటే చాలా కేసులలో వరకట్నం కేసులలో కానీ తర్వాత ఈ ఉమెన్ అబ్యూజింగ్ కేసులో కానీ అన్ని కేసులలో పోలీస్ అధికారులు అధికారాన్ని విచక్షణారహితంగా ఉపయోగించి నేరస్తులను విడిచిపెడుతున్నారు. మరి ఒక న్యాయవాది అయి ఉండి కూడా అతడు రేపు ఆస్థానాన్ని కూడా అక్రమంగా నిర్బంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అతన్ని అరెస్టు చేసినారు. దీనికి నిరసనగా మేమందరం చేస్తున్నాం. ఇంకా 41A సిఆర్పిఎస్ కింద నిబంధనల కింద కూడా బెయిల్ ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దుర్వినియోగం చేసి అక్రమంగా అరెస్ట్ చేసినారు. దీని విషయం ఇలా విధులు బహిష్కరించి మేము ఇంకా పై అధికారులకు దీని గురించి మేము చాలా తీవ్రంగా పోరాటం చేస్తున్నాం, విజ్ఞాపన పత్రం ఇచ్చి దీని మీద పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వాట్సాప్ మెసేజ్ ఒక ఏదో ఒక వాట్సాప్ మెసేజ్ స్టేటస్ పెట్టిందని అది ఎంక్వైరీ చేయలేదు, ఏం చేయలేదు. అది మొన్న నిన్ననే పొద్దున్నే ఎఫ్ఐఆర్ చేసి నిన్ననే అరెస్ట్ చేయడం జరిగింది.